నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ముక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 3 లక్షల చేప పిల్లలను వదిలారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటితో కలకలలాడుతుంది. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్ గౌడ్, ఎంపీపీ లక్ష్మి, గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులల వారీగా దాంట్లో భాగంగా ఈరోజు మత్స్యకారులకు చేపల భూమిని కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉట్కూరు మండలంలో ఏ గ్రామాలలో ఎంతెంత కాలేదో దయచేసి అది చేసుకోమని మేము ఒక కోరుతున్నా. ఇకపోతే ఇప్పుడు దాదాపు మనకు 6,70,000 సీడ్ మనకు వచ్చింది. దీన్ని ఇంకా ఏమైనా పెంచుకోవాలంటే కూడా దయచేసి వారికి నివేదించండి. మీరు రిక్వెజేషన్ పెట్టుకుంటే ఇంకా తెచ్చిచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి మంచిగా చేసుకొని లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దాదాపు 4 సంవత్సరాల నుంచి మంచిగా దిగ్విజయంగా సాధిస్తున్నాం. మంచిగా పైసలు కూడా ప్రతి కులాల వారీగా సంపాదించుకోవడం జరుగుతుంది. దీన్ని ఇదే విధంగా ఇంకా రెట్టింపు చేసుకుని ముందుకు నడవాలని మీ అందరికీ కోరుకుంటున్నా. ఇకపోతే దీంట్లో అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే దయచేసి వేరే వాళ్ళని ఎవరు ఇన్వాల్వ్మెంట్ కానీయకండి. మీ దాంట్లో అక్కడక్కడ కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అట్లా కాకుండా మీ గ్రామానికి వచ్చింది మీరే చేయండి, మీరే చేసుకోండి, మీరే తినండి. అట్లా చేసుకుని తింటేనే మాకు తృప్తి కూడిన ఇంకా మంచిగా చేసినామని ఒక సంతోషం మాకు కలిగినట్టయితే దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు జెడ్పీటీసీ గారు కానీ, నారాయణ గారు, ఏడి గారు కానీ, ప్రకాష్ అన్న కానీ, మా సింగిల్ విండో అధ్యక్షులు బాలరెడ్డి గారు, సుధాకర్ కానీ, లక్ష్మారెడ్డి గారు, అరవింద్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన దగ్గర ప్రతి ఒక్కరికి దయచేసి వివరించి చెప్పండి. వేరే వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకుండా సొంత ఊళ్ళో సొంతంగా చేసుకునే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత చేప పిల్లల్ని అయితే దయచేసి ఇప్పుడు మా అదృష్టవశాత్తు మనకు జూన్ 11వ తేదీ నుంచి మనకు వర్షాలు మంచిగా పడ్డాయి సార్.